హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనోజ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అగ్రిటెక్ ఫ్యూచర్ టెక్ ఛానల్. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో బ్యాచిలర్స్ కర్రీస్ కుకింగ్ ఎలా చేసుకుంటారు అనే దానిపైన వీడియో తీయాలనుకుంటున్నాను. ఆ వీడియో మీకు ఈరోజు చూపిస్తాను. మేము ఈరోజు క్యాలిఫ్లవర్ కర్రీ చేసుకున్నాము. ఆ వీడియో కర్రీ ఎలా చేసుకుంటాము అది చూపిస్తాను. ని ఒక 5 నిమిషాలు అట్లా ఉడకబెట్టుకోవాలా. ఎందుకంటే ఆ క్యాలిఫ్లవర్లో ఉన్న ఏమైనా పురుగులు కానీ ఏమైనా క్రిములు ఉన్నా కానీ చనిపోతాయి. క్యాలిఫ్లవర్ కావాల్సిన పదార్థములు ఇట్లా చిన్న చిన్న ముక్కలతో కట్ చేసుకోవాలి. టమోటా, ఆనియన్, మిర్చి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ఇట్లా బౌల్ తీసుకొని కొద్దిసేపు దీని వేడి చేసుకోవాలా. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైతే అలా బౌల్ బాగా వేడైన తర్వాత కాస్త ఆయిల్ పోసుకోవాలి. తర్వాత మనం చిన్న ముక్కలుగా తయారు చేసుకున్న ఆ మిరపకాయలు, ఆనియన్ మరియు తర్వాత వాటిని బాగా కలపెట్టుకోవాలి అన్నమాట. కొంచెం బాగా రెడీ అయ్యే వరకు మనం వాటిని వేడి చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో టైప్ కర్రీ కాదు, ఇది బ్యాచులర్ టైప్ కర్రీ అనమాట. ఫ్యామిలీ ఎలా చేస్తారో, ఇది బ్యాచులర్ టైప్ కర్రీ. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. మా బ్యాచులర్స్లో అన్నీ దొరకవు కదా, ఇంకా ఉన్న వాటితో సర్దిద్దుకోవాలి. అన్నట్టుగా మాకు ఏమేమి ఉన్నాయో అవే పదార్థములు వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకోవాలి. చెప్పు అండి, ఈయన మా చెప్పు చెప్పు. హాయ్ అప్పు, మా ఫ్రెండ్స్ మీరు బాగున్నారు? నేను బాగుండాలని కోరుకుంటున్నాను. అరే బాబుజీ, బాగా కాగిన తర్వాత క్యాలిఫ్లవర్ ముక్కను దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసిన వాటిని బాగా అన్నీ బాగా కరిగేలా, అన్నీ బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలాగా సో టేస్ట్ ఎలా వస్తుందో నీ ఇష్టంగా నువ్వే. కాసేపు ఉన్న తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కాసేపు అలాగనే ఉడకనివ్వాలి. చూడు బ్రో, అయిందో లేదో మళ్ళా చూస్తే. ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలా. తగినంత కారం వేసుకోవాలి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. మేమైతే మాకు ఎంత వేసుకోవాలి అని తెలియదు, వేసుకున్నాక వేసుకున్నట్టు. ఏంటది చికెన్ మసాలా కూడా వేయండి ఫ్రెండ్స్, బాగుంటుందంట. బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసిన తర్వాత కలుపుకొని అంతా అదంతా క్యాలిఫ్లవర్కి అంత అవుతుంది బాగా. సో ఏంది అలా ఉంది రెడ్గా? ఏంది అవి కరేపాక? కరేపాకు వేసిన తర్వాత కొంచెము
కొరియాండర్ మీర కొత్తిమీర ఫ్రెండ్స్ కొత్తిమీర మొత్తానికి కొత్తిమీర స్మెల్ మాత్రం గుమగుమలాడుతుంది. కర్రీ అయినట్టుంది. యా ఫినిష్డ్. తినడానికి వచ్చినాం. మా కర్రీ ఎలా ఉందో మా చెఫ్ చెప్తాడు, మరి మా మిత్రుడు శాలు గారు చెప్తాడు. చెప్పు టేస్ట్. అదే పెట్టుకోవచ్చు. తర్వాత వీడియో తీసుకుంటుంది చచ్చిపోతుంది నాకు అది. ఓ స్మెల్ మాత్రం గుమగుమలాడుతుంది. ఇంకా టేస్ట్ ఎట్లా ఉంటుందా చెప్పు చాలు. టేస్ట్ చెప్పు చాలు బ్రో. ఎట్లుంది? ఉప్పు లేదు. ఉప్పు తక్కువైందా? ఉప్పు తక్కువైనా తక్కువ కావచ్చు, కానీ ఎక్కువైతే ప్రాబ్లం రోజు. అది ఉప్పు వేసుకో కొంచెం. మొత్తానికైతే సూపర్ 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 అంట ఫ్రెండ్స్. సూపర్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బోలో. బాయ్ బోలో. బాయ్ బాయ్.